Mega family Loki, Mega baby girl enter ichindi. Mega power star Ram Charan, Upasana dampatulaku kuduru puttindi. Apollo Hospital lo Upasana telavarjamuna delivery ayindi. Pannanti baby girl ku janmanichindi. Dinto Mega family lo aanandaniki haddu lekunda poyindi. Mega power star Ram Charan putri kosahanto munigipoyaru. Mega star Chiranjeevi tatayyaru. Marovaipu Ram Charanaku kuduru puttindani teliyagane Mega abhimanulu aanandamlo munigitelutunnaru. Ati twaralo Mega princess tho kalipi Mega kutumbam photo reveal chese avakasham undani fans cheptunnaru. Prabhas kathanayakudiga roopondina Adipurush cinema 500 kotla rupayala mark disiga dusukupothundi. 340 kotla rupayala gross vasulu chesina Adipurush chala takkuva samayamlone 500 kotla mark nu andukotam khayamane abhiprayanni visleshakulu vyaktam chestunnaru. Adipurushulo Prabhasnu Ramudiga empika chesukovadaniki gala karananni director Om Raut vivarincharu. Tajaga oka interview lo palugunna ayana deenipai clarity icharu. Ramudi patra kosam Prabhasnu oppinchadaniki chala kashtapaddattu telipaaru. Cinema cheyalanukunnappudiki ప్రభాస్ను మాత్రమే రాముడిగా ఊహించుకున్నట్టుగా చెప్పారు ఆయన. గ్రామీణ నేపథ్యంలో నడిచే కథతో రూపొందిన అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ విడుదలకు రెడీ అవుతోంది. అయితే చైతన్యరావు లావణ్య లక్ష్మి జంటగా నటించినటువంటి ఈ సినిమా విడుదల తేదీని కూడా యూనిట్ ప్రకటించింది. జూలై 21న అన్నపూర్ణ ఫోటో స్టూడియో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. వరుణ్ ధావన్ జాన్వీ కపూర్ జంటగా నటించిన బవాల్ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. నితేష్ తివారీ దర్శకత్వంలో వరుణ్ తెరకెక్కించిన బవాల్ ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై నెలలో బవాల్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి నుంచి హీరోయిన్ కాజల్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. చీర కట్టులో కాజల్ అగర్వాల్ చాలా హోమ్లీగా కనిపిస్తోంది. పోస్టర్లో ఆమె సైకాలజీ పుస్తకం పట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తోంది. భగవంత్ కేసరి మూవీని దసరా కానుకగా విడుదల చేయనున్నారు మేకర్స్. వెండి తెరపై సుదీర్ఘకాలంగా స్టార్ హీరోయిన్స్గా చక్రం దిప్పుతూ అందాల చందమామగా మంచి క్రేజ్ సంపాదించుకున్న కాజల్ తన 60వ సినిమా సత్యభామగా రూపొందుతోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. శ్రీనివాసరావు బాబీతిక్కా దీన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కోసం భారీగా కసరత్తులు జరుగుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ కోసం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా సెట్ వేస్తున్నారు. ఈ సెట్లో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ మధ్య ఫైట్ సీక్వెన్స్ చేయనున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా టాలెంట్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాంధీవదారి అర్జున నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ అయింది. హీరోయిన్ సాక్షి వైద్య పుట్టినరోజు కావడంతో మేకర్స్ సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ చిత్రం స్పైలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి అతిథి పాత్రలో నటిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. రానా ఎంట్రీ సీనే సినిమాలో ఎలివేటెడ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. స్పై సినిమా విషయమై నిఖిల్ సిద్ధార్థ్ నిర్మాత రాజశేఖర్ రెడ్డి మధ్య గ్యాప్ నడుస్తున్న వార్తలకు చెప్పబడింది. స్పై సినిమాని జూన్ 29న విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించడం హీరో నిఖిల్కు ఇష్టం లేదనే వార్తలు గుప్పుమన్నాయి. అందుకే సినిమా ప్రమోషన్స్లో కూడా హీరో నిఖిల్ పాల్గొనటం లేదని టాక్ వినిపించింది. పానిడియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సలార్ టీజర్కు టైం ఫిక్స్ అయింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సలార్ గురించి అభిమానుల్లో జోషనంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. సలార్ ఫస్ట్ గ్లింప్స్ను ఈ నెల చివరిలో లేదా జూలై మొదటి వారంలో విడుదల చేయనున్నారు. అభిమానులు పరిశ్రమ వర్గాలు ఎంతో ఆసక్తికి ఎదురుచూస్తున్న జైలర్ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా వచ్చే వారం నుంచి రజనీకాంత్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నట్టుగా సినీ వర్గాలు ప్రకటించాయి. బాలీవుడ్ కథానాయకుడు రణ్వీర్ సింగ్ అలియా భట్ జంటగా నటిస్తున్న రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమా టీజర్ విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయి. సినిమా టీజర్ను నేడు విడుదల చేయనున్నట్టు నిర్మాత కరణ్ జోహర్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. షాహిద్ కపూర్ కొత్త సినిమా రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ అయింది. జియో స్టూడియోస్ సంస్థలో హీరోయిన్ కృతి సనన్తో కలిసి ఓ రొమాంటిక్ సినిమా చేస్తున్నారు. బైక్పై ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ తెగ హల్చల్ చేస్తోంది. ఈ రొమాంటిక్ మూవీకి ఇంకా పేరు పెట్టలేదు. కీడాకోల మూవీ నుంచి బ్రహ్మానందం పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ మధ్య విడుదలైన బ్రహ్మి పోస్టర్కు మంచి రెస్పాన్స్ రావడంతో తాజాగా తాత అంటూ బ్రహ్మానందం క్యారెక్టర్ను వర్ణిస్తూ మరొక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో బ్రహ్మి వరదరాజుల పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా టీజర్ త్వరలో రిలీజ్ అవుతోంది. తమిళనాడు చిత్ర నిర్మాత మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్మాతలకు సహకరించిన కోలీవుడ్ స్టార్ హీరోలకు ఝలకిచ్చింది. తాజాగా ఎన్ రామస్వామి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. బుల్లితెర యాంకర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనసూయ భరద్వాజ్ మరోసారి ట్రోల్స్ చేస్తున్న వాళ్ళకి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే తాను గొడవలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నటి దయచేసి తనకు సంబంధం లేని విషయాల్లోకి లాగవద్దని అభ్యర్థించింది. దయచేసి ఒక మనిషిగా సంబంధం లేని విషయాల్లోకి తన పేరును లాగవద్దని పోస్ట్ పెట్టింది.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ సమర్పిస్తున్న మను చరిత్ర జూన్ 23న విడుదలకు రెడీ అయింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు, ప్రమోషన్ యాక్టివిటీస్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు.